వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖ. రైట్, గత వారం 10 రోజుల నుంచి తెలంగాణలో ఏం చర్చకు వస్తుంది అంటే నిరుద్యోగుల సమస్య తెర మీదకి వస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దేనికోసం నిరసనలు చేస్తున్నారంటే డిఎస్సి వాయిదా వేయాలి, అట్లనే గ్రూప్ 2 గ్రూప్ 3 కి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 కూడా డిసెంబర్ కు వాయిదా వేయాలని చెప్పేసి మనం నిరసనలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ పట్టించుకునే పాపాన ఓతలేదు ఈ సర్కారు. మనం ఇస్తున్నాం ఇయ్యాల సచివాలయం ఉట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులందరూ ఈ పిలుపునిచ్చిన ముచ్చట ఎరకే కాబట్టి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నారు. ఉస్మానియాల తెల్లవారుజాము నుంచే ఉస్మానియా క్యాంపస్ లో తెల్లవారుజాము నుంచే అరెస్టులు మొదలైనవి. తర్వాత దిల్సుఖ్ నగర్ గానీ, చిక్కడపల్లి గానీ, పోతే అశోక్ నగర్ గానీ ఈ ఏరియాలల్లా ముందస్తు అరెస్టులే కొనసాగుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసు పహారా కాస్తా ఉన్నారు. మొత్తం చూడొచ్చు మనము సచివాలయం నలుమూలల సచివాలయం చుట్టూ తా పోలీసు పహారా ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమ కార్యక్రమము చేపట్టబోతున్నారు. నిరుద్యోగులందరూ వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలిసి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులే కొనసాగుతా ఉన్నాయి. చూడొచ్చు ఎంత పెద్దగా అంటే వీళ్ళు ముందే వాటర్ క్యానాన్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారంటే ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున జరగబోతుంది మనం అర్థం చేసుకుంటే అది జరగనివ్వకుండా అడ్డుకుందామనే ప్రయత్నాలు. శనివారం పొద్దున్నాముల మొత్తం పాటలతోని అశోక్ నగర్ మొత్తం పాటలతోని నిరసనలతోని ధర్నాలతోని దద్దరిల్లింది అశోక్ నగర్ మొత్తం మనం చూసినాము. అక్కడ అరెస్టులు చేపట్టిండ్రు. ఈ కార్యక్రమాలు ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఒక్కరు కూడా పొందనలేని సమాధానాలు, నిరుద్యోగుల సమస్యలు వినకపోగా పట్టించుకోకపోగా పొందలేని సమాధానాలు ఇస్తా ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మనం చూసినాం సపోర్ట్ చేసిన ఒకటే ముచ్చట్ల సన్నాసులు దద్దమ్మలు అని చెప్పేసి ముచ్చట మాట్లాడిండ్రు. దాని మీద కూడా నిరుద్యోగులందరూ మండిపడ్డారు. పరీక్షలు రాయనులే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. కోచింగ్ సెంటర్లో కిరాయికి తప్పించి ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడిన పక్షాన నిరుద్యోగులు ఇంకా ఆ నిరసనలు ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మనం చూడొచ్చు చుట్టూ తా పోలీసు పహారా అనేది ఎట్లున్నది అనేది మనకు చూడొచ్చు విజువల్స్ లో చూస్తున్నాం మనం. ఇది ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరనే కాదు, దాదాపు సచివాలయం చుట్టూ నలువైపులా ఇట్లాంటి పోలీసు పహారానే ఉన్నది. ఆ సిటీలో ఎక్కడ చూసినా మెయిన్ గా అశోక్ నగర్, చిక్కడపల్లి, ఇటు పోతే దిల్సుఖ్ నగర్ ఏరియాలలో